తెలుగు చిత్ర పరిశ్రమలో 1965వ సంవత్సరానికి ఎంతో ప్రాధాన్యం ఉంది. ఈ ఏడాదిలోనే నటశేఖర కృష్ణ, నటభూషణ శోభన్ బాబులు హీరోలుగా నటించిన తొలి చిత్రాలు విడుదలయ్యాయి. హీరో కృష్ణ నటించిన తొలి సాంఘిక చిత్రం తేనె మనసులు ఈ ఏడాది విడుదలయ్యింది. అలాగే హీమేన్ శోభన్ బాబు టైటిల్ రోల్ పోషించిన వీరాభిమన్యు 1965లోనే విడుదలయ్యింది. నటరత్న ఎన్టీఆర్, కాంతారావు ఈ సినిమాలో కీలక పాత్రలు పోషించారు. ఈ ఏడాదిలో విడుదలైన మిగిలిన చిత్రాల వివరాలు, బాక్సాఫీస్ రికార్డుల వివరాలు ఈ వీడియోలో చూద్దాం. 1965లో 49 చిత్రాలు విడుదలయ్యాయి. నటరత్న ఎన్టీఆర్ ఆ ఏడాది 12 చిత్రాల్లో నటించారు. ఆయనకు ఇది మరపురాని సంవత్సరం అని చెప్పాలి. ఎందుకంటే ఈ చిత్రాల్లో 7 డైరెక్ట్గా 100 రోజులు ఆడాయి. అప్పట్లో ఇది ఒక రికార్డే. ఎన్టీఆర్ నటించిన తోడు నీడ చిత్రం కూడా ఈ లిస్టులో చేరేదే. కానీ విజయవాడ మారుతి, గుంటూరు విజయ థియేటర్లలో 92 రోజులు పూర్తయ్యాక వీరాభిమన్యు చిత్రం కోసం షిఫ్ట్ చేయాల్సి వచ్చింది. ఈ ఏడాదిలోనే ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో నాది ఆడజన్మ 7 జనవరి విడుదలయ్యింది. నానుము ఒరు పెణ్ తమిళ చిత్రం ఆధారంగా రూపుదిద్దుకున్న చిత్రం ఇది. నటుడు ఎస్వి రంగారావు ఏవిఎం చెట్టిఆర్తో కలిసి ఈ చిత్రం నిర్మించారు. ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించిన ఈ చిత్రం విజయం సాధించింది. తన నటనతో పౌరాణిక పాత్రలకు ప్రతిష్ట పెంచిన ఎన్టీఆర్ నటించిన పౌరాణిక చిత్రం పాండవ వనవాసం. అంతకుముందు రాముడు భీముడు చిత్రంలోని ఓ అంతర్నాటకంలో భీముడుగా, పాండవ వనవాసం చిత్రంలో పూర్తిస్థాయి భీముడుగా పాత్ర పోషించారు ఎన్టీఆర్. సావిత్రి ద్రౌపది పాత్రలో నటించారు. తెలుగులో ఘన విజయం సాధించిన ఈ చిత్రాన్ని బెంగాలీలో అనువదించారు. బెంగాలీలోకి డబ్ అయిన తొలి తెలుగు చిత్రం ఇదే. 23 కేంద్రాల్లో విడుదలైన పాండవ వనవాసం చిత్రం అన్ని కేంద్రాల్లో 100 రోజులు ఆడడం విశేషం. బ్లాక్ అండ్ వైట్ పౌరాణిక చిత్రాల్లో ఇది రికార్డే. 1965లో ఎన్టీఆర్ నటించిన మంగమ్మ శపథం చిత్రం కూడా హిట్ అయింది. ఎన్టీఆర్ దీపాత్ర అభినయం చేసిన ఈ చిత్రంలో జమున కథానాయిక, విఠలాచార్య దర్శకుడు. తెలుగు తమిళ భాషల్లో రూపుదిద్దుకున్న చిత్రం వీరాభిమన్యు. ఎన్టీఆర్ శ్రీకృష్ణుడిగా నటించారు. ఆయన సిఫార్సుతో అభిమన్యుడి పాత్ర శోభన్ బాబుకు దక్కింది. కాంచన ఈ చిత్రంతోనే పరిచయం అయ్యారు. 13 కేంద్రాల్లో 100 రోజులు ఆడిన వీరాభిమన్యు భారీ వసూళ్లు సాధించింది. విజయవాడ మారుతి టాకీసులో 156 రోజులు ఆడి చరిత్ర సృష్టించింది. హాస్య నటుడు పద్మనాభన్ నిర్మించిన దేవత చిత్రంలో ఎన్టీఆర్ సావిత్రి జంటగా నటించారు. ఈ చిత్రంలో సావిత్రి ద్విపాత్రాభినయం చేశారు. ఈ చిత్రం కూడా విజయం సాధించింది. విజయ సంస్థ ఎన్టీఆర్ హీరోగా నిర్మించిన సిఐడి చిత్రం కూడా విజయం సాధించింది. సింగిల్ ఇయర్లో 50 థియేటర్లలో డైరెక్ట్గా 100 రోజులు ఆడిన చిత్రాలు కలిగిన హీరో నటరత్న ఎన్టీఆరే. బ్లాక్ అండ్ వైట్ చిత్రాలకు సంబంధించిన ఈ రికార్డును మరే హీరో క్రాస్ చేయలేకపోయారు. నట సామ్రాట్ అక్కినేని నాగేశ్వరరావు 1965లో 4 చిత్రాల్లో నటించారు. వీటిల్లో తొలి చిత్రం సుమంగళి 1 జనవరి విడుదలయ్యింది. ఆదుర్తి సుబ్బారావు దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సావిత్రి కథానాయిక. ఇది ప్రయోగాత్మక చిత్రం కావడంతో ఆడియన్స్కు నచ్చక సినిమా ఫ్లాప్ అయింది. అయితే టాక్కుకు అతీతంగా హైదరాబాదు దీపక్, విజయవాడ అలంకార్ థియేటర్లలో 89 రోజులు ఆడింది. 2వ చిత్రం అంతస్తులు. జగపతి ఆర్ట్ ప్రొడక్షన్స్ అధినేత విబి రాజేంద్ర ప్రసాద్ నిర్మించిన ఈ చిత్రంలో భానుమతి, కృష్ణకుమారి నాయికలు. చిత్రం ఆర్థిక విజయం సాధించడమే కాకుండా ఉత్తమ చిత్రంగా జాతీయ స్థాయిలో అవార్డు పొందింది. అక్కినేని నటించిన మరో చిత్రం ప్రేమించి చూడు. ఇది పూర్తి హాస్యభరిత చిత్రం. అయితే అక్కినేని నుంచి ఫ్యామిలీ డ్రామాలను ఆశించే ప్రేక్షకులకు ఈ సినిమా నచ్చలేదు. అయినా చాలా సెంటర్స్లో రన్ బాగుంది. అక్కినేని నటించిన మరో చిత్రం మనుషులు మమతలు. నటి జయలలితకు ఇదే
తొలి తెలుగు చిత్రం. అక్కినేని సరసన ఆమె నటించిన మొదటి సినిమా కూడా ఇదే. అంతేకాదు ఈ చిత్రంలో జయలలిత స్విమ్ సూట్ వేసుకుని కనిపిస్తారు, అందుకే ఈ చిత్రానికి ఏ సర్టిఫికేట్ ఇచ్చారు. తెలుగులో అటువంటి సర్టిఫికేట్ పొందిన చిత్రం ఇదే. హీరో కృష్ణ 1965 సినీ రంగ ప్రవేశం చేశారు. ఆయన నటించిన తొలి చిత్రం తేనె మనసులు. అంతా కొత్త వారితో దర్శకుడు ఆదుర్తి సుబ్బారావు తీశారు. తెలుగులో తొలి సాంఘిక రంగుల చిత్రం ఇది. సినిమా సూపర్ హిట్ అయింది. దాదాపు 25 కేంద్రాల్లో 50 రోజులు ఆడింది. 3 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. నటభూషణ శోభన్ బాబు కూడా 1965 ఒకే ఒక్క చిత్రంలో నటించారు. ఆ సినిమా వీరాభిమన్యు. ఎన్టీఆర్, కాంతారావు వంటి పాపులర్ హీరోలు ఉన్న చిత్రాల్లో వర్ధమాన నటుడు శోభన్ బాబుకు టైటిల్ రోల్ పోషించే అవకాశం రావడం నిజంగా అదృష్టమే. వీరాభిమన్యు విజయం సాధించి ఒక షిఫ్టింగ్ థియేటర్తో కలిసి 12 సెంటర్స్లో 100 రోజులు ఆడింది. ఒక బ్లాక్ అండ్ వైట్ టైటిల్ రోల్ ఫిల్మ్ 100 రోజులు ఆడటం అన్నది వీరాభిమన్యు చిత్ర విషయంలోనే జరిగింది. ఇక కత్తివీరుడు కాంతారావు విషయానికి వస్తే 1965 నాటికి ఆయన ఎన్టీఆర్, ఏఎన్ఆర్ల తర్వాత 3వ స్థానంలో ఉన్నారు. ఆయన నటించిన ఆడబ్రతకు, సతీ సక్కుబాయి, ప్రమేలార్జునీయం, వీరాభిమన్యు, ఆకాశరామన్న వంటి చిత్రాలు విజయం సాధించాయి. ఈ ఏడాది 3 చిత్రాల్లో ఆయన శ్రీకృష్ణుడిగా నటించడం విశేషం. 1965 ఆయన నటుడిగా 99 చిత్రాలు పూర్తి చేసుకోవడం విశేషం. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, వెంటనే సబ్స్క్రైబ్ కూడా చేయండి.